ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది ఏడాదిలో చేయాల్సిన అప్పు ఏపీ ప్రభుత్వం ఐదు నెలల్లోనే పూర్తి చేసింది ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిలో యాభై ఐదు పైసలు అప్పుగా తీసుకొచ్చిన వెనని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక ఇవ్వడం చూస్తేనే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఆర్థిక సంవత్సరం సగం కూడా పూర్తి కాకముందే ఏడాది కాలానికి అంచనా వేసిన అప్పు మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకుంది ఇక రాబోయే రోజుల్లో అప్పులు ఏ స్థాయిలో ఉంటాయోనని ఆందోళన వ్యక్తమవుతోంది ఏపీ ప్రభుత్వం గత ఐదు నెలల్లో వివిధ రూపాల్లో ఎనభై నాలుగు లక్షల అరవై ఒక్క వేల ఏడు వందల ఇరవై మూడు కోట్లు సమీకరించగా అందులో నలభై ఏడు లక్షల పదమూడు వేల తొంభై కోట్లు రుణాలే ఉన్నాయి అంటే సమీకరించిన మొత్తంలో యాభై ఐదు పాయింట్ ఏడు శాతం అప్పే అప్పుల రూపంలో ఈ ఏడాది నలభై ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఎనిమిది కోట్లు తీసుకొనున్నట్టుగా బడ్జెట్ అంచనాల సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది అయితే ఆగస్టు నాటికే ఈ మొత్తాన్ని తీసేసుకున్నట్టు కాగ్ నివేదిక తెలిపింది ఈ ఏడాది పద్దెనిమిది లక్షల నలభై మూడు వేల నాలుగు వందల పదిహేను కోట్ల రెవెన్యూ లోటు లెక్కిస్తే ఇప్పటికే ముప్పై ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్ల రెవెన్యూ లోటు వచ్చింది కరోనా కాలంలో ఆర్థిక వ్యవస్థ మందగించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఈ పరిస్థితికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఆదాయం పెరిగే మార్గాలు అన్వేషించకుండా ఇలాగే అప్పులు చేసుకుంటూ వెళితే ఆంధ్రప్రదేశ్ కాస్త అప్పుల ప్రదేశ్గా మారే అవకాశం ఉంది